ప్రభుత్వం ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా చుక్క గుర్తు గెలుస్తుందని ప్రభుత్వం మరియు వారి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఈ ప్రభుత్వం పునాదులు కదులుతున్నాయి. వారి పతనం మొదలైంది. ఎరుపులోన మెరుపు ఉంది, పోరాడే శక్తి ఉందని నాయకులు అంటున్నారు. ఒక్క రోజంటే 10 రోజులంటే మేము బంద్ పెట్టుకుంటా వేణం సారు. దాదాపు కార్మికులు ఒక్కొక్కడు లక్ష మంచి 20,000 ఆ 20,000 మంచి ఎందుకు రాలేదు? చాలా మంది పొలాలు నష్టపోయాం సార్. పొలాలు నష్టపోయాం. నీకు ఇటు ఇటు టైకుల హాఫ్ చెట్లు ఉన్నాడు, ముందుట ఉన్నాడు. ఆయనకి నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. మరి నీకు పైసలు అట్టడం మేము 2.5 సంవత్సరాలు ఎప్పుడు పొందడం. ఏ ఊరైనా చెప్పినాడు మేము పొందడం. ఏ ఉన్నామనేవా చెప్పురా చెప్పిండు. సార్ ఒక మాట చెప్పని కాదుగా, సార్ చెప్పని ఇక్కడ